తాను టీడీపీలో చేరడానికి షరతులు విధించారు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. వేదవతి, గుండ్రేవుల, హోస్పేట్ నుంచి కర్నూలు వరకు పైప్ లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితేనే తాను టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని అన్నారు. మూడు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వేదవతి, రెండోది ఎల్ఎస్సి హోస్పేట్ నుండి కర్నూలు బార్డర్ ఆనవరం వరకు క్లోజ్ పైప్ లైన్ ఇల్లు, కొంత గుండర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకు వచ్చింది ఆర్టీఎస్. సీఎం గారు కలిసాడు, అన్నికి తర్వాత దానికి దాని గురించి మాట్లాడుతున్నాడు. దెన్ ఇఫ్ కన్విన్స్ ఐ జాయిన్ పార్టీ. సార్, మీరు టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. నేను చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు. అది మీరు పేపర్ రాసిన ఎక్కడ దట్ ఈస్ డిఫరెంట్ పార్టీ పక్క పెట్టి ఫస్ట్ మూడు ప్రాజెక్ట్లు అయితే మూడు ప్రాజెక్ట్లు కంప్లీట్ అయితే ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్లో ఎవరు అడగకుండా పొత్తు పెట్టుకున్నారు మమ్మల్ని మాతో పడకుండా. అప్పుడు కాంగ్రెస్ క్యారెక్టర్లో కొంచెం భయం ఏర్పడింది, పొత్తుంటే మాకు సీట్లు ఆవి భయం ఏర్పడింది. తర్వాత పొత్తు లేదు కాబట్టి ప్రజలు పెద్ద కొంచెం భయం ఏర్పడారు, కాంగ్రెస్ వీక్ అయిపోయింది. దానివల్ల హైకమాండ్ స్పందించారు. పవన్ నేను చెప్పాను మాట్లాడే మీటింగ్లో కూడా, మీరు తప్పు చేస్తారు ఇవ్వాలి చాలా పవన్ చెప్పాను, వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది.